హాయ్ టిక్టాబెన్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. నేను ఇప్పుడు లైవ్లో రావడం కారణం ఏంటంటే ఇతని కాసం వచ్చాను. నేను ఇతని కాసం నుంచి ఏంటంటే వీడియోలు పంపించండి, మేము కొన్ని చూస్తాము అని అంటున్నారు. నేను పంపిస్తానండి. మీ అకౌంట్ మొత్తంగా చూశాను, కానీ మీ అకౌంట్లో మీ ఫోటోలు లేవు. మీకు వీడియోలు నేను చూపెడతాను. మీ వీడియోల్లోనే మీ ఫోటోలు, అంటే మీ ఐడియాలోని మీ ఫోటోలు పంపించి, మీ ఫోటోలున తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టండి, నేను వాట్సాప్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను మీకు పంపిస్తాను. ఓకేనండి, మర్చిపోమాకండి. మీ ఫోటో మెయిన్, మీ ఫోటో కావాలి, ఇదే అకౌంట్లో మీ ఫోటో కావాలి. అలాగే నేను ఇందాక పెట్టినది ఎవరి కాసం చెప్పారు అనుకుని అంటున్నారు, కానీ ఆ విషయంలో మాత్రం నేను ఎక్కువ తొందర పడకుండా పెట్టాను. అది ఇప్పుడు చెప్తున్నాను. ఒక నెల రోజుల ముందు నేను ఒక లైవ్లోని, నాకమ్మ కాకముందు ఒక లైవ్లోకి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు కూడా నన్ను తిట్టారు, నేను కూడా వాళ్ళకి తిట్టాను. ఆ విషయాలన్నీ వదిలేవాలి. వాళ్ళు నా మెయిన్ వీడియో, మూడు వీడియోలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్లోని, కానీ వాళ్ళు ఫోటోలు నా దగ్గరకు వచ్చాయన్నమాట. వాళ్ళ వీడియోలు మీకు తెలుసు, నేను ఏదన్నా కానీ గెలకాలనే ఉద్దేశంగా ఉంటే మాత్రం గెలుతా, కానీ మధ్యన అన్నీ వదిలేసుకున్నా. ఎందుకు అంటే ఎందుకులే, వాళ్ళు ఏదో అయ్యారని నేను కొన అవ్వాలా? అవో, నాకు అవకాశం లేదు కదా అని చెప్పేసి నేను ఇచ్చేసాను. నాకు అవసరం కూడా లేదని. ఇంకేనా, నేను మాత్రం వాట్సాప్లో దీంట్లో కూడా నేను ఇవ్వను, కానీ అయ్యమ్మలో మాత్రం సెండ్ చేస్తూ ఉంటాను. ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంది, ఏం లేదు అని అయ్యమ్మలో మాత్రం ఇచ్చేస్తాను. నేను అయ్యమ్మ ఫీడ్ చేసుకొని పెడతాను, ఆ తర్వాత ఉంటుంది. నేను ఇప్పుడు దాకా నా మన మనసులు కాదని చెప్పేసి పొద్దున్న పెట్టాను వీడియో. ఎవరికోనా ఆ వీడియోలు డిలీట్ కొని చేయలేదు. నేను ఎందుకు చూశాను, మళ్ళీ ట్రై చేస్తా. ఇవాళ ఒక్కరోజు నేను టైం ఇచ్చిందనుకో, నేనేం కాదు, నెల రోజులు ఉప్పుపడి ఆ వీడియోలు ఉన్నాయి, అప్పుడే నేను చూసుకోలేదు. ఇప్పుడు ఒకరోజు కోసం ఇది అయిపోద్దానా? అవ్వను కదా. ఎవరికో ఒకరికి అయినప్పుడు అయ్యో ఈ ఫోటోలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటారు. ముందుగానే చెప్తున్నా, నాకు ఆలోచన ఉంది, నేను ఒక ఆడదాన్నే, అది మాత్రం గుర్తుంచుకోండి. బాయ్.